నమస్తే అండి, అమ్మమ్మ అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు రోటీలోకి పూరీలోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్ చెన్న మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చెన్న మసాలా కర్రీకి ముందుగా శనగలు నానబెట్టుకోవాలి. వీటిని కాబూలి చెన్న అని కూడా అంటారు. 8 to 12 hours పాటు వీటిని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు శనగలు ఉడకపెట్టుకునేటప్పుడు యాడ్ చేసుకోవడానికి చిన్న పోట్లీలాగా రెడీ చేసుకోవాలి. దానికి ఒక చిన్న వైట్ క్లాత్ తీసుకుని దానిలో 1 స్పూన్ టీ పొడి, 4 నుంచి 5 లవంగాలు, 1-4 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని పొట్లంలాగా రెడీ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల శనగలు కలర్ వస్తాయి, మంచి ఫ్లేవర్ కూడా వస్తాయి. తర్వాత నానబెట్టుకున్న శనగల్ని ఇలా కుక్కర్లో వేసేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోట్లీని కూడా ఇందులో వేసేసుకుని మూత పెట్టి సిమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే శనగలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి, కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అప్పుడు మనం ఈ పోట్లీని తీసేసి పక్కన పెట్టుకుని శనగల్ని ఇలా స్ట్రైనర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక పాన్ పెట్టుకుని దానిలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కొంచెం రంగు మారాక కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ శనగలు ఉడికిచ్చేటప్పుడు ఉప్పు వేసుకున్నాను, ఇందులో కొంచెం చూసి వేసుకోండి. ఆనియన్స్ 4 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ అంటే ఏం లేదండి, నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోస్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ప్యూరీ వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకుని గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గరం మసాలాలో ఆల్రెడీ ధనియాలు జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి సపరేట్గా ధనియా పౌడర్ జీలకర్ర పొడి యాడ్ చేయట్లేదు. వేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. టమాటో కూడా పూర్తిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇలా కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది అన్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా శనగలు ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు దీన్ని మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మీకు ఇంకా గ్రేవీ కావాలనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రేవీ కొంచెం చిక్కపడడం కోసం 2 స్పూన్ల శనగల్ని ఈ విధంగా మ్యాష్ చేసి ఆ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇంకొక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చెన్న మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది.